క్లిక్ అండ్ థ్రిల్ అఫీషియల్ ఫేస్బుక్ పేజ్ మీరందరూ లైక్ కొట్టేసి థ్రిల్లింగ్ అప్డేట్స్ ఫాలో అయిపోండి. సీట్రా, దిస్ బీకామ్లో ఫిజిక్స్ ఇస్ వెరీ మల్టీటాస్కింగ్. ఒరే, నువ్వేట ఎక్కడ ఉన్నావు? అంటే డ్రైవర్ క్యారెక్టర్ అన్నారు కదా. డ్రైవర్ క్యారెక్టర్ అంటే బయట ఉండాలి రా, నేను పిలిచినప్పుడే రావాలి. ఎలా? ఓ ఓకే, దిస్ గైస్ ఆల్సో మల్టీటాస్కింగ్. అవును మిస్టర్ భరత్. యా ఫనీ, చెప్పండి. మన ఐపీఎల్ తెలుగులో వస్తుందంట, ఎన్టీఆర్ దానికి యాడ్ కూడా చేశాడు. అవునా? ఎన్టీఆర్ ఆ యాడ్లో చేసినంత మాత్రాన మనం ఐపీఎల్ తెలుగులో చూస్తాం ఏంటి? యాడ్లో ఎన్టీఆర్ మాత్రం చూస్తాం. అయినా ఇంత సిల్లీ లాజిక్ ఎలా మిస్ సరే ఏంటో దిస్ గైస్. ఎస్, ఇట్స్ ట్రూ భరత్. ఆ బావా, నీకు విషయం చెప్పడం మర్చిపోయాను రా, నాకు ఒక అర్జెంటుగా డ్రైవర్ కావాలరా. వాట్? నీ దగ్గర ఆల్రెడీ ఒక డ్రైవర్ ఉన్నాడు కదా. ఆడితో పెద్ద తలనొప్పురా బాబు, నీకు ఆడి గురించి తెలియదు కదా. ఉండాడికి ఫోన్ చేస్తాను, ఆడు ఎలాంటోడో నీకు ఇప్పుడే ప్రూవ్ చేస్తాను. హలో, ఆ ఒరే నువ్వు ఇప్పుడు లోపలికి రా. చెప్పండి సార్. వచ్చావా? చూడు ఒరే, మా ఇంటికి ఫోన్ చేసి నేను మా ఇంట్లో ఉన్నాను లేదో కనుక్కోరా. ఆ సరే సార్. అమ్మగారండి, ఇంట్లో బాబుగారు ఉన్నారా? లేరా? సరే అండి, ఇంట్లో మీరు లేరంటండి. ఓహో, నువ్వు వెళ్ళైతే. అలాగే అండి. చూసావా, ఆడెంత ప్రొఫెషనల్ అన్డిస్క్రిమినేటెడ్ డ్రైవర్. రోజు ఆడితో పడలేకపోతున్నారా బాబు. నీ డ్రైవరే నయ్యోరా, నా డ్రైవర్ పరిస్థితి చూడు. హలో, ఒకసారి లోపల రావా. ఆ సార్, చెప్పుర్రి. ఈ 100 రూపాయలు తీసుకొని హోండా సిటీ కారు కొనుక్కురాపో. గట్లనే సార్. సార్, ఇవాళ ఆదివారం కదా, షాపులు గట్ల క్లోజ్ ఉంటాయి కావచ్చు. అవును రా, ఒక డైరీ మిల్క్ నీకు విషయం చెప్పడం మర్చిపోనరా. ఏంట్రా అది? అదేంరా, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తాను కదా, ఆ అమ్మాయి నేను కలిసి లంచ్కి వెళ్ళినామరా. ఆ పిల్ల నిన్ను ఉప్పు కూడా దేకదు, ఆ పిల్ల నీతో లంచ్కి ఎలా వచ్చిందిరా? గొప్ప మాట మాట్లాడినావురా, మన శ్రీరామనవమి రోజు మా ఇంటి పక్కన గుడిలో భోజనం జరిగాయి కదా, ఆ మందులో అమ్మాయి పక్కన నిల్చొని భోజనం చేసినానరా. అవునరా, ఒక డైరీ మిల్క్ ఎప్పుడు లేని ఎందుకు అంత డల్లుగున్నావు? ఆఫీస్లో వర్క్ టెన్షన్ ఎక్కువైపోయిందిరా, బాగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాయి మధ్య. నిజమేనరా, ఈ ఆఫీసులో గొప్ప స్ట్రెస్ పెట్టేస్తున్నారు అసలు. అవును, నువ్వు స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు ఏం చేస్తావురా? నేను గుడికి వెళ్తానరా. గుడికి వెళ్తావా? గుడికి వెళ్ళి ఏం చేస్తావురా? అమ్మాయిలకు లైన్ ఇస్తావా? కాదురా. మరి మెడిటేషన్ చేస్తావా? అది కూడా కాదురా. మరి ఏం చేస్తావురా? అదేనరా, భక్తులు గుడి బయట వదిలేసిన చెప్పులు ఉంటాయి కదా, వాటన్నిటినీ కలిపేసి ఆ భక్తులు ఆ చెప్పులు ఎత్తుక్కుంటే స్ట్రెస్ ఫీల్ అవుతారా? అది చూసి నేను రిలీఫ్ అవుతానరా. ఒరే బావా, ఏమైంది రేడిస్తున్నా? ఏటని చెప్పమంటావు? నిన్న నా కొడుకు పుట్టాడురా. కొడుకు పుట్టాడా? అరే, కొడుకు పుట్టితే పార్టీ ఇవ్వాలి, ఫుల్ బీర్లేయాలి, నువ్వెందుకు రేడిస్తున్నా? ఓహో, బాధపడకలేరా, నీకు ఈసారి అమ్మాయి పుడుతుందిలే. ఒరే, అమ్మాయి పుట్టినా ఎలాగే ఏడుస్తానరా. అమ్మాయి పుట్టిన ఎలాగే ఏడుస్తావా? ఏరా, నీకు పిల్లలంటే ఇష్టం లేదా? నాకు పిల్లలంటే ఇష్టం లేకపోవడం ఏట్రా? అల్లు అర్జున్ కాళ్ళ కొడుకు అయ్యన్ అంటే ఎంత ఇష్టమో, ఎన్టీఆర్ కాళ్ళ కొడుకు అభయ్ అంటే ఎంత ఇష్టమో, నాకు నా పిల్లంటే అంత ఇష్టమో నీకు తెలుసు కదరా. అవును కదా, చెప్పావు కదా, అయినా నీ కొడుకు అంటే అంత ఇష్టమైనప్పుడు మరి పిల్లలు పుడితే ఎందుకు రేడిస్తున్నా? ఇప్పుడు మళ్ళీ ఆధార్ కార్డుకి లైన్లో నించవలే. హలో పమ్మి డార్లింగ్, ఏం చేస్తున్నావు? పమ్మియా, ఎవడ్రా నువ్వు? ఎవడ్రా నువ్వు ఎర్రిపప్ప? డార్లింగ్, నేను నీ స్వీట్ హార్ట్ ని. ఏందే స్వీట్ హార్ట్? లిటిల్ హార్ట్ ఏం కాదు, అసలు ఎవడ్రా నువ్వు? పమ్మి, నేనే నీ బాయ్ ఫ్రెండ్ ని. బాయ్ ఫ్రెండా? ఒరేయ్, నువ్వు బంటివి కదూ? అవును. ఒరేయ్, నువ్వు మహేశ్వరరావు కొడుకువే కదా? అవును. నాగేశ్వరరావుకి మనవడవే కదా? అవును. ఇంతకి మీరెవరు? నేను నీ మమ్మీని మాట్లాడుతున్నానరా యదవా. నువ్వు ఇంటికి రా, నీ పని చెప్తాను. సచ్చినోడా అని సచ్చినోడా. పమ్మికి చేయబోయి మమ్మీకి చేశానా? ఏందీడు, ఏం చేస్తుండ్రాడు? అరే, హెల్మెట్ మీద గొక్కుంటుండేంద్రీడు. ఏం చేస్తున్నావురా?
దురద పెడుతుంది కదా, గోకుంటున్నాను. ఎవరికైనా దురద పెడితే హెల్మెట్ తీసుకోకుంటాడు. నువ్వేంట్రా హెల్మెట్ పైన గోకుంటున్నావు? నీకు రెండు కాలం మధ్య దురద పెడితే ప్యాంటు పీ గోకో కదా, ఇది అంతే. ఒరే సుబ్బిగా, ఇంతలో ఎన్ని వింటున్నాడు సినిమా రిలీజ్ అయిందిరే, దాంట్లో మన త్రిశూల్ గాడు ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేశాడు. రే అమ్మ పొద్దున కొత్తిమీర తెమ్మంటే పొద్దునేందుకు తెచ్చావురా? సిగ్గులేదు, కొత్తిమీర పొద్దున నాకు తెల అక్కడపోయిందిరా, ఆ మాత్రం సెన్స్ లేదా? కొంచెం ఆలోచించాలరా, నీకు తెలియపోతే షాపును అడగాలి. నా తమ్ముడు చెప్పడం నాకు సిగ్గేస్తుందిరా, నీకు ఇంట్లో ఉండే అర్హత లేదు, నువ్వు అర్జెంట్గా వెళ్ళిపో. సరే పద, నువ్వు కూడా నాతో పాటు వచ్చి మరి. నేనెందుకు రావాలరా? అమ్మ నాకు ఎందుకలే చెప్పింది, నేను తెచ్చింది పుదీన గట్ట కాదట, మెంతుకోరా. ఈ ఫైల్స్ లో పేపర్లు ఎందుకు పెడతారు? ఫైల్స్ లో పేపర్లు కాకపోతే పానీపూరీలు పెడతారా? అవన్నీ టచ్ చేయకు, చాలా ఇంపార్టెంట్ ఫైల్స్. ఎక్స్క్యూజ్ మీ సార్, మే ఐ కమ్ ఇన్? ఎస్ కమ్ ఇన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రామ్. నీకు పరిచయం చేయలేదు కదా, మీట్ మై డాటర్ కరీనా. హో అవునా సార్? అమ్మ బాక్స్ పంపించుంటది, నువ్వెళ్ళి తీసుకురా. బాయ్. కూర్చో, నీతో మాట్లాడాలి. అమ్మాయి నచ్చిందా? నచ్చింది సార్. నీ జీతం ఎంతరా? 8,000 సార్. నా ముందే నా కూతురికి లైన్ వేస్తావా? మా ఇంట్లో వాడే టాయిలెట్ పేపర్లు కొనుక్కోవడానికి కూడా సరిపోదు నీ జీతం. నీకు నా కూతురు కావాలా? అదేంటి సార్, మీ కూతురు అన్నిసార్లు బాత్రూమ్ పోయిద్దా? అయితే మీ కూతురు నాకు అసలే వద్దు, మీరే ఉంచుకోండి. మా వీడియోస్ గనక నచ్చితే లైక్ చేయండి. మా వీడియోస్ గనక నచ్చితే కిందన కామెంట్ చేయండి. ప్లీజ్ షేర్ కూడా చేయండి. లైక్ కామెంట్ షేర్ చేయాలంటే ముందు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. మీ దగ్గర జోక్స్ ఉంటే మెయిల్ చేయండి. మెయిల్ ఐడి మారింది, గమనించండి.